नमस्ते वेलकम टू सीआर न्यूज़ नेनु कल्याणी క్రీడలతో ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని ఆదిశేషారెడ్డి స్టేడియంలో క్రీడాకారులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారికి శక్తి కోసం జ్యూసులు ఎనర్జీ డ్రింకులు క్రీడాకారులకు అందజేశారు. క్రీడాకారులకు ఆర్థిక సాయంగా 10,000 రూపాయలు అందజేశారు. క్రీడాకారులకు జిమ్మును కట్టిస్తానని క్రీడాకారులకు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉండే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అలాంటప్పుడే వారు క్రీడల్లో రాణించగలుగుతారని అన్నారు. క్రీడా పోటీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదిగి మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని అన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. మానసిక శారీరక దారుఢ్యానికి ఉల్లాసానికి క్రీడలు ప్రధాన భూమిక పోషిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమని అన్నారు. క్రీడా నైపుణ్యం పెంచేందుకు శిక్షణా శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. క్రీడల్లో విజయాలు సాధించి గూడూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఆయన వెంట క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సో అలా చూసుకుని తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే మన అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియం అన్నది మన ప్రభుత్వ స్టేడియం. అది ఎంతో కళగా ఉంటుంది. ఉదయం నేను గూడూరు అంటూ ఉంటే ఇక్కడ అడుగు పెట్టకపోతే ఆ రోజు నాకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. కేవలం ఒక ఎక్సర్సైజ్ కొరకు కాదు, బట్ ఇక్కడున్న ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా అందరూ ఉంటారు. ఇక్కడ ఉదయం నుంచి చూస్తుంటే 3 ఏళ్ల బిడ్డ నుంచి చివరికి వయోవృద్ధుల వరకు కూడా ఇక్కడే ఉంటుంటారు. కనుక చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ యూత్ చూసి మాకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తే నేను కుటుంబానికి దూరం ఉన్నాను, వీళ్ళే నా కుటుంబం భావిస్తుంటాను. కొన్ని కోరికలు కోరారు వాళ్ళు, అన్నీ కూడా అక్కడ జరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు కోరింది శుభ్రత పెట్టమని చెప్పారు. అది మా భాగ్యంగా భావించి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా సేవలు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడున్న పరుగుదొడ్డులు కూడా మన ఇళ్లలో ఏ విధంగా ఉంటే అంత శుభ్రంగా ఉంచడం జరిగింది. 24 గంటలు కూడా నీటి సరఫరా, అలాగే తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా. ఆ తర్వాత శుభ్రంగా ఉంచడం జరుగుతుంది. తర్వాత వారు మెయిన్గా కోరింది ఏమిటంటే వీళ్ళ కాంపౌండ్ మన స్టేడియంలో ఉన్న కొంత పోర్షన్ దాదాపు 6 సెంట్లు బయటకు వెళ్ళిపోయింది కొన్ని కారణాల వల్ల. 50 సంవత్సరాలు వారి చేతిలో లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు తిరిగి అవకాశం వచ్చింది. కనుక నేను ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ హాస్పిటల్ బిల్డింగ్ను కూడా షిఫ్ట్ చేయించి వాళ్ళకి 6 సెంట్లు మళ్ళీ తిరిగి ఆ స్టేడియం గవర్నమెంట్ ప్రభుత్వ స్టేడియంకి వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశాను. మరో 10 రోజుల్లో కూడా కాంట్రాక్టరు మెగా వాళ్ళు కోరారు. కనుక 10 రోజుల వరకు ఉంచిన తర్వాత కూడా నేనే కట్టి వాళ్ళకి అందజే చాలాసార్లు చెప్పాను. ఆరోగ్యం అన్న చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మేము వయసులో వచ్చినప్పుడు కొన్ని చూస్తాం, సమాజంలో జరిగే దురదృష్టకరమైన సంఘటనలు చూస్తాం. మాలో అలా గుండెలో పాతు తనలో పాతుకుపోతాయి మెదడులో. అయ్యో ఆ పరిస్థితి వీళ్ళు ఎవరికి రాకూడదే అని చెప్పి ఉదాహరణ ఒకటి తెలియజేస్తాను. ఎందుకు ప్రతి ఒక్కరిని నేను ఎందుకు లావుతాను అని చెప్పి కోరుతాను, వాకింగ్ చేయమని కోరుతాను, జాగింగ్ చేయమని కోరుతాను. కారణం ఏంటంటే నాకు పెద్దన్నకి ఒకే ఒక కొడుకు, వాడు కూడా చక్కగా ఊపిరేగులతో అందంగా ఉండేవాడు. ఇల్లు లేదా పనిచేసుకుంటే కారణం లేకుండా కేవలం కొంచెం వాడి కొంచెం మరీ ఎక్కువ కూడా లేదు, 40 సంవత్సరాలు హార్ట్ అటాక్ రావడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరిని చూసినా కూడా తగ్గండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా నాన్న కొడుకు నాకు అనిపిస్తాడు. అలాగే స్మోకర్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఏం తెలియదు. ఎందుకంటే నా 2 అన్నలు కూడా స్మోకింగ్లో చాలా ఔన్నత్యం గలవాళ్ళు. నన్ను ఐఏఎస్ చేశారు, పిహెచ్డీ చేశారు, అన్నీ చేశారు. నేను కూడా రుణం తీర్చుకున్నాను. వారు కూడా అలా మా నాన్నగారు 93 ఏళ్ళు బ్రతికితే వాళ్ళు 70 ఏళ్ళకే చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ పొగ తాగడం అన్నది వాళ్ళకి అలవాటు పడిపోయింది. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నా జీవితంలో చూసి వచ్చాను కనుక చాలామంది పోయారు, పొరపాటు జరుగుద్దు కనుక కుటుంబాలు చాలామంది బాధపడతారు కనుక అందరికీ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. కనుక ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము సంతోషంగా ఉండలేము. జీవితంలో సంతోషములట 10లో 9% ఒక్క ఆరోగ్యం మీద ఆధారపడుతుందట. 10లో 9 కాదు. ఆరోగ్యం కాపాడుకోండి. మరొకసారి యూత్ అందరూ కూడా మన కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ మీరు వ్యాపారాలు చేస్తే వ్యాపారం కూడా చేసుకోండి చక్కగా. దేనిలో చేసినా కూడా దానిలో ఎక్సలెంట్ పదవిలు పొందుతాయి. దాన్ని ఫోకస్ అండి. వేర్ ఎవర్ యు ఆర్ దేర్ బీ దేర్ టు చదువుకుంటే చదువుతూనే ఉండండి.
వ్యాపారం ఉంటే వ్యాపారంలోనే చేసుకోండి, ఉద్యోగం ఉంటే ఉద్యోగంలోనే చేసుకోండి, దానిలోనే రాణించండి. నేను అలాగే పైకి రావడం జరిగింది. తెలియజేస్తే నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ నా తరఫున, నా కుమారుడు కూడా మిగిలా కనుక నవీన్ వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ. గత 3 రోజుల నుండి గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గూడూరు జర్నలిస్టులకు బుధవారం నాడు ఆర్టీఓ కిరణ్ కుమార్ జర్నలిస్టుల న్యాయబద్దమైన కోరికలను పరిష్కరిస్తామని, నకిలీ విలేకరులకు ఇచ్చిన ఎన్ఓసీలను వెంటనే రద్దు చేస్తామని విలేకరులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సంబంధించి న్యాయబద్దమైన కోరికలను తీరుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ముందుంటుందని, వారికి ఏ సమస్య వచ్చినా చొరవ తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ, ఎమ్మెల్సీ, 2 జర్నలిస్టు నాయకులకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, గూడూరు మండల ఎంపీపీ బుదూరు గురవయ్య, వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహమ్మద్ ముగ్దుం, తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ గఫూర్, వైసీపీ నాయకులు విద్యాసాగర్, గూడూరు 1వ పట్టణ సీఐ హజరత్ బాబు, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీకి, కాబట్టి వారికి ఇవ్వండి, ప్రజాప్రతినిధులుగా అందరితో మనం మాట్లాడదాం, మాట్లాడి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ తీసుకుంటాం. మనం కావాల్సింది ఏంటంటే మనకు అందరికి న్యాయం జరిగే విధంగా, అంటే ఎవరైనా మనకు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా మనకు వాళ్ళ న్యాయం ఉన్నప్పుడు అది కూడా మీతో కన్విన్స్ చేసి దాన్ని ముందడిగేద్దాం. అందరూ సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. వ్యవస్థ అనేది అందరి కోసం ఉండేది, కాబట్టి ఆ రకంగా ముందుకు పోదామని నేను మనవి చేసుకుంటూ, పెద్దలందరూ వచ్చారు, మీరు ఇప్పటికే 2 రోజులు చేస్తున్నారు, మా మీద గౌరవించి అటు అఫీషియల్గా ఆయన ఇట్లా మేము ప్రజాప్రతినిధులకు వచ్చున్నాము, మీకు అందరికి కూడా దీన్ని విరమించమని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మా సీనియర్ పొలిటీషియన్ పెద్దలు ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ మీకు నిమ్మరసం ఇస్తారు. శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకుందాం, పదే పదే దీని మీద మనం మాట్లాడుకుంటూ, పెద్దలు ఇంకా పెద్దలు ఉన్నారు ప్రజాప్రతినిధులు, వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. గూడూరు మండలం, గూడూరు మున్సిపాలిటీలో జర్నలిస్టుల కాలనీలో ఉన్న సమస్యలకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు రద్దు చేయాలని గత 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జర్నలిస్టు సోదరుల శిబిరాన్ని ప్రజాప్రతినిధులు, మన స్థానిక శాసన మండలి సభ్యులు వేరు మురళి గారు, తర్వాత సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన గోపాలరెడ్డి గారు, తర్వాత మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గారు అందరికీ సందర్శించి న్యాయబద్ధమైన కోరికలు ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం తీర్చాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని విచారించి ఈ 4 మంది ఎవరైతే నకిలీ జర్నలిస్టులు ఉన్నారో వాటికి ఎన్ఓసీలు రద్దు చేయడానికి, అలాగే అందరి సమస్యలను కూడా, జర్నలిస్టుల కాలంలో ఉన్న అన్ని సమస్యలను కూడా సాల్వ్ చేయడానికి అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో మేము ముందుకెళ్తామనుకుంటున్నాము. ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా గాంధీనగర్ దగ్గర 330 ఎకరాలు మనకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా మనం అనుకున్నటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది నకిలీ విలేకరులు 6 మందికి వాళ్ళ ద్వారా, కమిషనర్ ద్వారా ఎన్ఓసీలు ఇవ్వడం అన్యాయమైన పద్ధతి. ఈ పద్ధతిని మనందరం కూడా ఐక్యంగా బలంగా తయారై మనందరం ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు ఆయా విద్యార్థిని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, వసతి దీవెన, నగదు వెంటనే విడుదల చేయాలని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధికార ప్రతినిధి నవీన్ చంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి నవీన్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే అమ్మఒడి, వసతి దీవెన ఇంతవరకు విడుదల చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లల్లు యాదవ్, పవన్, జగదీష్, తేజ, మురళి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులందరూ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన కోసం ఎంతోమంది విద్యార్థులు వెహికల్తో ఎదురు చూస్తున్నారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు వేసిన సవాల్కి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీకు దమ్ముంటే విద్యారంగం పైన చర్చకి రెడీగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టీఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక సెల్ఫ్ డబ్బా ముఖ్యమంత్రిగా పేరుగా నిలిచిపోయినారు. ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటి పేరు మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళబోట్ల మాటలు చెప్పి విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులని మోసం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన విద్యార్థులకు ఏమన్నా పంచి పెడితే బుక్స్ బ్యాగ్స్కి ఇస్తే దాన్ని ఏదో సెల్ఫ్ డబ్బాగా ఆయన ఏదో ఉద్ధరించినట్లు ఆయన ప్రచారాన్ని తప్ప దేనికి ఉపయోగం లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈయన ట్యాబులు పంచాడు. అయ్యా, పేద పిల్లలు ఎప్పుడో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడబెట్టి మొదలుపెట్టి వాళ్ళకున్న జ్ఞానంతో ఎంతోమంది ఎప్పుడో తెలియజేసుకున్నారు. ఈరోజు నువ్వు చెప్పిన ఏ ఒక్క విద్యాదీవన కానీ వసతి కానీ రిలీజ్ చేయకపోవడం సిగ్గుచెట్టు. ఈరోజు 2019 నుంచి 2023 వరకు ఈరోజు ఏ కాలేజీలో కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ను వదిలి విద్యార్థుల సర్టిఫికేట్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం విద్యార్థులు అనేది తెలియజేస్తున్నావు. ఈరోజు నువ్వు ఒకవైపే, నువ్వు ఒక్క నేను ఒక్కనే వైపు అంటున్నావు, నీ వైపు దొంగ వైపు ఎవడో ఉన్నాడని చెప్పి తెలియజేసుకున్నావు. ఈరోజు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, యువత కానీ చంద్రబాబు నాయుడు వెనకాలండి, రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కానీ గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టూటోన్ కోడ్ సెంటర్ ప్రాంగణంలో రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ఆర్టీసీ బస్సు ఆటోటి, ఆటో డ్రైవర్కి స్వల్ప గాయాలు. గూడూరు ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలింపు. టూటోన్ పోలీసు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు మోటూరి శేస్తర్, మోటూరి లత దంపతుల కుమార్తె మోటూరి ఆశ్చర్యచకిత జన్మదినోత్సవం సందర్భంగా కోటా, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 12 మంది అర్చకులు, పురోహితులకు 30,000 రూపాయల విలువ చేసే పలసరుకులు, కూరగాయలను ముఖ్య అతిథిగా విచ్చేసిన వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి పంపిణీ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా వాకాడు మండలం బారిగిడిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట రామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు, కుమార్తె మధుకిరణ్ రెడ్డి లావణ్యల సౌజన్యంతో, వారి స్ఫూర్తితో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యువగలం పాదయాత్రను ఉద్దేశించి గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్, కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మర్రి పోలయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు తిరుమూరు మురళి ఆధ్వర్యంలో గౌరవనీయులు నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ఈ నెల గూడూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మహాపాదయాత్ర చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో పైన తెలిపిన తేదీలలో పర్యటిస్తారు. కావున ఈ మహాయువగలం పాదయాత్రకి తెలుగుదేశం పార్టీ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరియు ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు మర్రి అనిల్, కోటపట్న బిట్ 1 ఎంపీటీసీ దారా సురేష్, నెల్లూరుపల్లి కొత్తపాలెం ఎంపీటీసీ నారాయణ, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి ఇన్నమాల అనోక్, నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి పసుపులేటి వేణు, కోటపట్న ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రూపేష్, కొత్తపట్నం పంచాయతీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు వెంకటకృష్ణయ్య మరియు శ్రీహరి, తేదేపా కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇచ్చిన హామీల్లో రేషన్ షాప్ మీ ఇంటికి వస్తుందని చెప్పాడండి. ఈ రోజున రేషన్ షాపు, ఆ వ్యాను ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అక్క చెల్లెళ్ళు, అమ్మలు, పనులు మానుకొని ఆ రేషన్ షాపు ఎప్పుడు వస్తుందని ఎదురుచూపులు. ఒకవేళ మిస్ అయితే పక్క పంచాయతీకి వెళ్ళి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఉంది. ఇదే విధంగా కొనసాగితే మన రాష్ట్రంని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన లబ్ధి పొందే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఇప్పటికైనా మనం మేల్కొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి పేదల కష్టాలు చూసినటువంటి మన యువ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మన అన్నగారు నారా లోకేష్ గారు మన యొక్క పేదల యొక్క కష్టాలు, వాళ్ళ కన్నీరు తీర్చాలని, తొడవాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన పథకమే యువగలం అనే పాదయాత్ర. ఈ కార్యక్రమం ఆయన తీసుకుని వచ్చిన సందర్భంగా కోట మండలం ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులందరూ కలిసి జయప్రదం చేయాలని జిల్లా ఎస్సీ సెల్ కమిటీ కార్యదర్శి పాలయ్య గారు, మన కోట మండలం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు మురళి గారు,
నాయకులు సమక్షంలో ఈ కార్యం ఎంపీటీసీలు పక్కపాలెం ఎంపీటీసీ కోట బిట్టువన్ ఎంపీటీసీలు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సమక్షంలో యువగలం జయప్రదం చేయాలనే ఉద్దేశంతో అందరం ఇక్కడ సమావేశమైనాము. ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్కారములు. అశేష జనంతో స్వాగతం పలికారు. అట్లానే మనకు మన నియోజకవర్గానికి వచ్చేసరికి నాయుడుపేట దగ్గర మొదలవుతుంది, తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి వచ్చి అది పూర్తి చేసుకొని వచ్చి మన మండలం మన నియోజకవర్గంలో చిట్టమూరు మండలం దగ్గర ఎంట్రీ అవుతుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ లోకేష్ బాబు గారి పాదయాత్రలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ అంటే అన్ని సామాజిక వర్గాలందరూ కలిసి దాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుకుంటున్నాం. అట్లే చిట్టమూరు వాకాడు పూర్తి చేసుకొని మనకు కోట మండలంలో వెంకటపాలెం దగ్గర ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభ కోటలో ఉండొచ్చు. కోటలో పూర్తి చేసుకొని ఇట తిరుపతి జిల్లా చిట్టమూరు మండలము అద్దెపూడి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త గంధం అంకారావు సతీమణి శాంతి భాగస్వామ్యంతో కె సుజన, బి భాస్కర్, జి శ్రీనివాసులు, జి చిన్న రమణయ్య, కె జనార్దన్, పి మల్లికార్జునరావు, బి వెంకటేశ్వర్లు, సిహెచ్ రమణయ్య, పి సురేష్, ఆలయ అర్చకులు మారుతీస్వామి, టీటీడీ ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో బాణసంచ వేడుకలతో కళ్యాణోత్సవం పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. పట్నంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామివారి దేవస్థానంలో మహాకుంభాభిషేకం పూర్తయి 41 రోజులైన సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత నెల మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం, శ్రీచక్ర ప్రతిష్ట పూజా కార్యక్రమాలు జరిగాయి. కుంభాభిషేకం పూర్తయి 41 రోజుల సందర్భంగా అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం వాసవి హోమం పూర్ణాహుతి సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివ
వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.